వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. జగన్ దాడి కేసుపై చంద్రబాబు సమీక్ష. శ్రీకాకుళంలో అవినీతి చక్రవర్తి పుస్తకం ఆవిష్కరణ. వేతన చెల్లింపులో మళ్లీ విఫలమైన జెట్ ఎయిర్వేస్. మళ్లీ సమ్మె పాట పట్టిన బ్యాంక్ ఉద్యోగులు. దేశంలో గణనీయంగా పెరిగిన ప్రీమియం బైకుల విక్రయాలు. ఏపీలో ఒక్కో కానిస్టేబుల్ పోస్టుకి 144 మంది. 3,360 కోట్ల డాలర్లను వెనక్కు తీసుకున్న ఎఫ్ఐఐ. హజ్ యాత్రకి రాష్ట్రం నుంచి 4,169 మందికి అవకాశం. వసతి గృహాల్లో 10th విద్యార్థులకి రాత్రిపూట అల్పహారాన్ని ఇవ్వాలని సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. గద్వాలలో చెడ్డి గ్యాంగ్ హల్చల్. ప్రో కబడ్డీలో అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడు నితేష్. ప్రో కబడ్డీలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు బెంగళూరు. సంక్రాంతికి కొత్తగా మరో 4 సువిధ ట్రైన్స్. తెలంగాణలో రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్. శ్రీవారి ఆలయానికి 10th ఫిబ్రవరి భూమి పూజ. పురపాలకలలో పాత ఇళ్ల మరమ్మతుకు రూపాయలు 10,000. ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో తగ్గిన చలి తీవ్రత. హైదరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థుల ముఖ్య నేతల విందు. 338వ రోజుకు చేరుకున్న వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర. ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్ష. నేటి నుంచి జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు. గుంటూరు, తిరుపతి, విశాఖ నగరాల్లో ప్యాకింగ్ యూనిట్లు. గుర్రంపాడు గ్రామంలో ఓటర్ల జాబితా సవరించాకే మొదలు కానున్న ఆ ఊర్లో ఎన్నికలు. ఢిల్లీలో కొత్త అవకాశాలపై ధరల నియంత్రణ ఎత్తివేత. అమరావతిలోని జన్మభూమిలో 1,19,00,000 వినతులు. నేడు అండమాన్ను తాకనున్న పబక్ తుఫాన్. ఈ నెల 8 నుంచి రోబోటిక్స్, మెకట్రానిక్స్ లో తొలి విడత శిక్షణ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో 5,252 ప్రత్యేక బస్సులు. ఏపీలో గంట పాటు టీవీ ప్రసారాలు బంద్. అమరావతిలో పూర్తి కావస్తున్న అతిపెద్ద బుద్ధ ధర్మచక్ర నిర్మాణం. కేరళ వ్యాప్తంగా హోరెత్తుతున్న నిరసనలు. గిన్నీస్ రికార్డే లక్ష్యంగా బీజేపీ కిచిడి తయారీ. గిన్నీస్ రికార్డే లక్ష్యంగా స్లిప్వే కాంక్రీట్ పనులు. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు. లక్షల సంఖ్యలో కస్టమర్లను కోల్పోతున్న ఎయిర్టెల్ సంస్థ. పథకాలు కాపీ కొట్టి నిధులు మాత్రం ఇవ్వడం లేదు అంటున్న కేటీఆర్. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుంది అంటున్న కేటీఆర్. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. చిట్యాల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. సిఆర్పీఎఫ్ జవాన్ కాల్పుల్లో ఇద్దరుపై దాడులు. 322 పరుగుల వెనుకబడ్డ ఆసీస్. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ విడుదల. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.